హలో నమస్తే నేను డాక్టర్ గ్రీష్మ ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి ఈరోజు మనం స్పర్మ్ మార్ఫాలజీ అసలు స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఏంటి ఇది నార్మల్ అని ఎప్పుడు అంటారు సో ఇది అబ్నార్మల్ ఉండడం వల్ల వేరే అంటే సంతాన లేని సమస్యకి ఎంతవరకు కారణమవుతుంది ఈ విషయం గురించి తెలుసుకుందాం సో ఇప్పుడు మన దగ్గరికి ఒక కపల్ మ్యారీడ్ కపుల్ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానాలు ఏమి సమస్యతో వస్తే మనం ఫీమేల్తో పాటు మేల్ టెస్ట్ కూడా చేస్తామన్నమాట సో మేల్కి మనం చేసే టెస్ట్ ఏంటి అంటే సెమెన్ టెస్ట్ సో ఈ సెమెన్ అనాలసిస్లో ఏం తెలుస్తుంది అంటే మనకి మేల్కి కౌంట్ అనేది ఎంత ఉంది దాని తర్వాత మనకి మోటిలిటీ సో కౌంట్ అనేది కనీసం మనకి సిక్స్టీన్ మిలియన్స్ అన్న ఉండాలి కదలికలు అనేవి ముప్పై శాతం అన్న ఉండాలి సో మార్ఫాలజీ అనమాట మార్ఫాలజీ అంటే ఏంటి అంటే నార్మల్గా స్పర్మ్కి మనకి హెడ్ అనేది ఉంటుందన్నమాట ఆ తర్వాత నెక్ అనేది ఉంటుంది టెయిల్ అనేది ఉంటుంది అనమాట సో అంటే ప్రాపర్ షేప్లో హెడ్ గనక నెక్ కనుక టెయిల్ కనుక ఉంటే నార్మల్ మార్ఫాలజీ అంటాం అన్నమాట సో ఇప్పుడు మనం స్లైడ్లో సో ఎట్లా చెక్ చేస్తాము అంటే నార్మల్గా మనం స్పర్మ్ని స్టెయిన్ చేసి మనం హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్ కింద పెట్టి సో స్పర్మ్ని చూడడం అనేది జరుగుతుందనమాట సో మనం వంద కణాలు టెస్ట్ చేస్తే కనీసం నాలుగు కణాలున్నా నార్మల్గా ఉండాలి సో ఎబ్నార్మల్ అంటే ఏంటి అంటే మనకి ఏంటి అంటే కొన్నిసార్లు స్పర్మ్కి మనకి హెడ్ అనేది ఇలాంగేటెడ్ హెడ్ కానీ టేపర్డ్ హెడ్ కానీ లేకపోతే వేరే షేప్స్ కానీ కనిపించడం లేకపోతే డబుల్ హెడ్స్ కానీ అట్లాగే టైల్లో కూడా అట్లా వేరే షేప్ కనిపించడము అట్లా డబుల్ టైల్ కానీ సో ఇట్లా రకరకాలుగా ఉంటే వాటిని అబ్నార్మల్ మార్ఫాలజీ అంటాం అనమాట సో నార్మల్గా మనకి నాలుగు శాతం కంటే ఎక్కువ ఉంటే నార్మల్ మార్ఫాలజీ అంటాం అట్లానే మనకి ఒకటి నుంచి మూడు శాతం నార్మల్ మార్ఫాలజీ ఉంటే మనం మైల్డ్ టెరటోజూస్ పర్మియా అంటాం అనమాట మనకి మార్ఫాలజీ అనేది లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉందనుకోండి దాన్ని సివియర్ టెరటోజూస్ పర్మియా అంటామనమాట ఎప్పుడు మనం ఉట్టి మార్ఫాలజీనే బట్టి కపుల్ ఈ ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఐవీఎఫ్కి వెళ్ళాలి అట్లా అని చెప్పడం సరైంది కాదనమాట ఎందుకు అంటే మనకి మిలియన్స్ ఆఫ్ కణాలు ఉంటాయి దాంట్లో మనం చూసేది కొన్ని కణాలు మాత్రమే సో ఆ కొన్ని కణాలను బట్టి వీళ్ళు అంటే సివియర్ ఎబ్ నార్మల్ టెరటోజో స్పర్మియా ఉంది కాబట్టి ఐవీఎఫ్కి వెళ్ళాలి అలా చెప్పడానికి కుదరదు అనమాట ఎందుకంటే మనకి స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మనకి ఫర్టైల్ మేల్ని తీసుకున్న అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళని తీసుకున్న మనం స్టడీస్ చేసినట్టయితే వాళ్ళకు కూడా కొన్నిసార్లు మనకి టెరటోజో స్పర్మియా అనేది కనిపించవచ్చు అనమాట ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ సెమెంట్ టెస్టింగ్ స్పర్మ్ టెస్టింగ్ అనేది చేసినప్పుడు యూజువల్గా మనం నార్మల్గా అనమాట అంటే మాన్యువల్గా చేస్తాం అంటే మనుషులు చేస్తారనమాట అంటే ఇది మనకి మిషన్ చేసేది కాదు కాబట్టి ఇంటర్ అబ్జర్వర్ వేరియేషన్ అనేది కూడా చూడొచ్చు అనమాట అంటే ఇప్పుడు ఒకే రకమైన స్లైడ్ మనం నలుగురికి డిఫరెంట్గా ఇస్తే ఒకళ్ళు అది నార్మల్ మార్ఫాలజీ అని చెప్పొచ్చు ఒకళ్ళు దాన్ని మైల్డ్ టెర్టోజూస్ పర్మియా అని చెప్పొచ్చు ఇంకొకళ్ళు వచ్చేసి దాన్ని సివియర్ టెర్టోజూస్ పర్మియా అని చెప్పొచ్చు అనమాట సో ఇట్ డిపెండ్స్ అనమాట ఎవరైతే టెస్ట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఆధారపడి ఉంటుంది సో మనకి మార్ఫాలజీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఎవరైతే కపుల్ ఫీమేల్ పార్ట్నర్ అంతా బాగానే ఉండి మనకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు వాళ్ళలో ఏంటి అంటే అప్పుడు మార్ఫాలజీ అనేది ఇంపార్టెంట్ అనమాట సో అప్పుడు ఈ మార్ఫాలజీ వల్ల కూడా అంటే స్పర్మ్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడము అనేది ఇబ్బంది అవ్వచ్చు అనమాట అప్పుడు వాళ్ళకి మనం ఐవీఎఫ్ అడ్వైజ్ చేయవచ్చు ఎందుకంటే ఐవీఎఫ్లో మనం మంచి మార్ఫాలజీ ఉన్నాం ఒక స్పర్మ్ని తీసుకొని మనం ఎగ్గుతో కలుపుతాం కాబట్టి ఇంకా వచ్చేసి మనకి ఎప్పుడైనా అంటే ఈ దీన్ని టెరటోజూస్ పర్మియాన్ని ఓవర్కమ్ అవ్వడం ఎలా మళ్ళీ దాన్ని మనం తగ్గించుకోవడం ఎలా అంటే ఇప్పుడు మనకి కొన్నిసార్లు ఏంటి అంటే వేరే రకాలుగా ఉంటాయి అన్నమాట స్పర్మ్ మార్ఫాలజీ అంటే గ్లోబజోస్పర్మియా ఇది మైక్రోస్పర్మియా ఇట్లా అనమాట వీటిని ఇవి అంటే మనకి జెనెటిక్గా వస్తాయి అనమాట వీటిని మనం ఏమీ చేయలేము కాకపోతే ఏంటి అంటే వేరే రకంగా ఇప్పుడు ఇలాంగేటెడ్ హెడ్ టేపర్డ్ హెడ్స్ ఇట్లా ఉన్న వాటిని మనం కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్తో కానీ యాంటీ ఆక్సిడెంట్స్తో కానీ కొంతవరకు సరి చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మనకి ఉట్టి స్పర్మ్ మార్ఫాలజీ ప్రకారంగా వీళ్ళు ఐఐఐకి వెళ్ళాలి కి వెళ్ళాలి అని చెప్పడం కుదరదు అనమాట కాకపోతే కపుల్కి ఎప్పుడైనా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంది ఉట్టి మేల్ రీజన్ వల్ల అంటే అప్పుడు మార్ఫాలజీ అనేది ఒక రీజన్ అవ్వచ్చు అట్లాంటి వాళ్ళకి మనం కి వెళ్ళండి ఎందుకంటే మార్ఫాలజీ అస్సలు బాగాలేదు కాబట్టి అని అడ్వైజ్ చేయడానికి ఉంటుంది అనమాట థ్యాంక్ యూ